ఈ మట్టికి చాలా పట్టుంది. నేను సింగరేణి యాజమాన్యంతో పొట్లాడుతున్నప్పుడు వేలాది మంది ఈ మట్టి ఇక్కడి నుంచే శపథం తీసుకున్నారు. నేను మొదట పాటలు రాసిన తర్వాత గద్దర్ లాంటి మహానుభావులు తెలంగాణ ఉద్యమంలో అందరి కళాకారులను మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం ఓ సాహితీ గద్దర్ లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి ఈ మట్టిని పట్టుకొనే ప్రతినభూని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు. ఈ మట్టికి చాలా ఆత్మీయమైన సంబంధం ఉంది నాకు. ఈ మట్టిని తవ్విన మహనీయుడే. నేను చావు బతుకుల్లో ఉంటే నన్ను చాలా ప్రేమతో చూసి నువ్వు చేయాల్సిన పని ఇది కాదు, ఇంకో చాలా పనులు ముందున్నాయని నన్ను మార్గాన్ని చూపించిన మహానుభావులు చాలామంది కొత్తగూడెం బిడ్డలు, కొత్తగూడెం అన్నలు, కొత్తగూడెం అక్కలు చెల్లెళ్ళు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే 10 సంవత్సరాలు బయట దేశాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తల్లి తండ్రి ఎదురొచ్చినప్పుడు కలిగే ఆలింగనం చేసుకుంటే ఎంత ఆత్మీయంగా ఉంటుందో మిమ్మల్ని చూస్తే నాకు అలా ఉంది. మేమందరం ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించామంటే మేము చావు దాకపోయాం. చావు దాకా వెళ్ళి చావు వచ్చి అక్కడ నిలబడిన తర్వాత అప్పుడు మాత్రమే మేము ఆలోచించడం మొదలుపెట్టాము. ఈ వేదిక మీద సుగుణారావు ఉన్నాడు, ఆ తమ్ముడు యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నాడు, తర్వాత రక్తకణాలు మొత్తం పడిపోవటం స్టార్ట్ అయినాయి. ఏ డాక్టర్ కాడికి వెళ్ళినా కానీ ఇక సాధ్యం కాదని చెప్పారు. అలాంటి టైంలో ఆ హోమియో డాక్టరు ఇతన్ని తిరిగి ఎముకల్లో రక్తకణాలు పెంచటం అనేది ప్రారంభించాడు. తద్వారా ఆ తమ్ముడు బతికి మన కళ్ళ ముందుకు వచ్చాడు. రమేష్ బాబు డాక్టర్ గారు కూడా తను ఆపరేషన్ చేసిన తర్వాత పేగులన్నీ అతుక్కుపోయి చాలా ఇబ్బంది పడి మన అందరి కళ్ళ ముందే అబ్బా కష్టంరా అనే స్థితి నుంచి రికవరీ అవుతూ వచ్చాడు. నేను కూడా డాక్టర్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసి పారేశాడు. మీ అందరికి ఉన్నట్టు చాలా పార్ట్స్ నా పొట్టలో లేవు, 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకడు అని చెప్పారు నా ఫ్యామిలీని పిలిచి. మా తండ్రి సమానులు డాక్టర్ రమేష్ బాబు గారిని ఇట్లాంటి వాళ్ళందరికీ తెలుసు, ఈ జయరాజు బతకటం కష్టమని చెప్పారు. 2 నెలల 15 రోజులు ఉన్న లైఫ్ని నేను ప్రకృతిలోకి వచ్చిన తర్వాత నా ఆహార నియమాలు మొత్తం కూడా మార్చుకున్న తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాలుగా గంట పదంగా మాట్లాడుతున్నారు మీ అందరు. 100 సంవత్సరాల ముందు మనిషికి ఇన్ని జబ్బులు లేవే, కనీసం 10 సంవత్సరాల ముందు ఇన్ని జబ్బులు ఎక్కడున్నాయి? లేవు. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, మన పూర్వీకులు గాలి నీరు భూమి ఏ విధంగానైతే మనకు అందించారో మన తదంతరం మన పిల్లలకు కూడా అంత శ్రేయస్కరంగా మనం అందించాలి అని చెప్తాడు ఆయన. ఎంత గొప్ప మహాత్మా గాంధీ. ఇంకో మాట అంటాడు, ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది కానీ మన ఆశలను తీర్చదు అని అంటాడు ఆయన. కాబట్టి మహాత్మా గాంధీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రతి అడుగు నన్ను కదిలిస్తూ ఉంటుంది ఒక ఉపాలి. కాబట్టి ఆ మహనీయుడు చెప్పిన ఈ 2 వాక్యాలు మనం గుర్తులు పెట్టుకోవాలి. నేను ఈ మట్టిని తట్టి లేపితే అమ్మ మట్టి మాట్లాడుతుంది నాతోటి. ఎలా మాట్లాడుతుంది? సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేది విమానంగా వెలిగాను కానీ నేను ఈరోజు కలుషితమైపోయాను. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా చేతులు పనిచేయకున్నావి, నా కాళ్ళు గట్టి తప్పుతున్నావి, నా చెవులు మందగించాయి, నా కళ్ళు కనిపించకున్నాయి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు, నాపై జీవించే సమస్త జీవరాశి అంతమైపోతుంది. ఇప్పుడు నిన్నటి నా చరిత్రను రేపటి తరానికి అందించే
ఒక వాగ్గేయకారుడు కావాలి, ఒక కవిరాజు కావాలి, ఒక జయరాజు కావాలని నాతోటి ఒక ఫిలాసఫికల్ బుక్ని ఈ దేశానికి, ప్రపంచానికి అందించింది. ఈ పుస్తకం మొత్తం రాసిన తర్వాత రమేష్ బాబు గారు, డాక్టర్ గారు చూసిన తర్వాత ఇద్దరం ప్రశాంతంగా చెట్టు కింద ఒకరోజు కూర్చున్నాం. జయరాజ్ ఇందులో ఒక మంచి కథ చెప్పమని అడిగాడు నన్ను. సార్, నెలవంక పడిన రోజు సముద్రానికి ఒక డిస్టెన్స్లో తాబేళ్లు గుడ్లు పెడతాయి. బాగా వినండి, నెలవంక పడిన రోజు సముద్రానికి ఒక డిస్టెన్స్లో తాబేళ్లు గుడ్లు పెడతాయి. నెలవంక పెరుగుతూ ఉంటుంది, గుడ్లల్లో ఉన్న పిల్లలు పెరుగుతూ ఉంటాయి. గుడ్లల్లో ఉన్న పిల్లలతోటి పాటు, నెలవంకతోటి పాటు సముద్ర పొలలు పెరుగుతూ ఉంటాయి. నిండు పుణ్యం వచ్చేటప్పటికీ గుడ్లల్లో ఉన్న పిల్లలు బయటికి రావాలని చూస్తాయి. నిండు పుణ్యమి రోజు ఎన్నడూ లేని విధంగా సముద్ర పొల గుడ్డు కాడిగిపోయి ఫాట్ను కొడుతుంది. కొట్టంగానే గుడ్లు పగిలిపోయి శత్రువుకు చిక్కకుండా బిలబిల బిలబిల అని సముద్రంలోకి వస్తాయి. ఒక వినీలాకాశంలో ఉన్న సందభామ, ఒక సముద్ర పొలలు, సమస్త జీవరాశికున్న సంబంధమే నేచర్కు మనకున్న సంబంధం అని చెప్పాను. మిత్రులారా, చిన్న చిన్న లోపాలు మన యోగులు ఋషులు మొత్తం కూడా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని తిరిగేవాళ్ళు. ఏదైనా వస్తువులు తీసుకొచ్చుకోవాలంటే ఆ బ్యాగులో తెచ్చుకునేవాళ్ళు. చిన్న ఏమరపాటు లేకపోవటం వల్ల పొద్దున్నే అమ్మ పాలు తెమ్మని అడిగింది. పాలు కావాలని అమ్మ అంటే పాలతోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది ఇంట్లోకి. అమ్మ పాలు అడిగింది కానీ ప్లాస్టిక్ అడగలేదే. అమ్మ పూజకు పువ్వులు అడిగింది, పువ్వులతోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది. అమ్మ టిఫిన్ చేసేటప్పుడు వెన్నునిమిరి ధైర్యం చెప్పేది, ఇప్పుడు ఎవరు ఇంటి కాడ టిఫిన్ చేయట్లేదు, అందరు బజార్లోనే చేస్తున్నారు, ప్లాస్టిక్లోనే తింటున్నారు. అమ్మ కాడ అన్నం తినటం ఎప్పుడో మానేసాం మనం. కాబట్టి మన విద్యాబుద్ధులు చెప్పే అమ్మ నాన్నని మనం క్రమంగా దూరమవుతూ వచ్చాం. ప్లాస్టిక్ వస్తే వచ్చింది, బాధ లేదు, కానీ అది ప్లాస్టిక్ను చేసింది మనిషిని. ప్లాస్టిక్ గుణమేంటి? యూజ్ అండ్ త్రో, వాడుకో వదిలేయి. అవసరం ఉంటే 4 సార్లు ఫోన్ చేస్తాడు, వాడు అవసరం తీరిన తర్వాత నీ ఫోన్ ఎత్తాడు. ఇక మనిషి యొక్క బ్రెయిన్ మొత్తం పాడైపోయింది, మొత్తం ప్లాస్టిక్ మయమైపోయింది. ఎక్కడ హాస్పిటల్లో ఉంటే నేను చూడటానికి పోతే నాతో డబ్బులు కట్టిస్తాడు అని హాస్పిటల్లో కూడా వెళ్ళకుండా రోజులు వచ్చినాయి. ఈరోజు అమ్మ ఆస్తిపాస్తులు మొత్తం, అయ్యా ఆస్తిపాస్తులు మొత్తం ఎప్పుడు రాసిస్తారా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి రాసిచ్చిన తర్వాత యూజ్ అండ్ త్రో. ఇలాంటి ప్లాస్టిక్ సమాజాన్ని మనం నిర్మించాము. మిత్రులారా, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది కొనసాగితే సమస్త ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, తుమ్మెదలు తేనెటీగలు అంతమైపోవటం అంటే మనిషి మరణం స్టార్ట్ అయిందని చెప్పాడు. ఇన్ని రోగాలతోటి మనుషులు ఎప్పుడు లేరు. కాబట్టి ఈ ప్రజల్ని మనం కాపాడుకోవాలి. ఒక స్వాతంత్రోద్యమం లాంటి, గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఒక స్వాతంత్రోద్యమం లాంటి ఉద్యమం ఇప్పుడు రావాలి. ఇవి పాలకులు తీసుకొస్తారు కదా, పరిపాలించే వాళ్ళు తీసుకొస్తారు కదా అని మీరు అనుకుంటున్నారు. తీసుకురారు. దేశభక్తి కలిగిన మనమే తీసుకురావాలి. ఈ దేశంలో ఎవడైతే మల్టీనేషనల్ కంపెనీలు పెడుతున్నాడో, ఎవడైతే ఈ భూమి సారాన్ని మొత్తం తోడుకొని పోతున్నాడో, ఎవడైతే తెలంగాణలో ఉన్న అందమైన గుట్టలను మొత్తం కూడా సముద్రం దాటిస్తున్నాడో, అడవుల్ని మొత్తం తోసుకొని పోతున్నాడో, వాడితోటే రేపు అగ్రిమెంట్ జరగబోతున్నాయి. ఇక్కడ వాళ్ళు గెలవటానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ మట్టి కోసం మనం పోరాడాలి, ఈ జీవజాతుల కోసం పోరాడాలి, ఈ జీవజాతుల్లో అత్యున్నతమైన మనిషి కోసం మనం పోరాడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.